हाय फ्रेंड्स, वेलकम टू रितिक ऋषि होम। ईरोजु मन मोस्ट रिक्वेस्टेड रेसिपी वच्चेसी पनीर मसाला करी। पनीर मसाला करी चपाती पूरी अन्नंलोकी पर्फेक्ट कॉम्बिनेशन। मरी दीनी कोसम मुंदुगा स्टव पैन ओक पैंडीनी पेट्टुकोनी 2 टेबल स्पून नेय्यिनी याड चेसुकोवाली। ఇప్పుడు మనం క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని 150 గ్రామ్స్ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి వీటిని టర్న్ చేసుకోవాలి। బాగా ఫ్రై చేసుకోవద్దు, లైట్గా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి వీటిని తీసుకోవాలి। ఇప్పుడు అదే పాన్లోకి ग्रीन पीस ऐड चेसुकोवाली। ग्रीन पीस ऐड चेसुकोवडं वल्ल इंका मंची टेस्ट वस्तुंदी। इवि इला लाइट गा फ्राई अय्याक दीन्नि कूडा प्लेट लोकि तीसुकोवाली। अदे पैन लोकि 1.5 टेबल स्पून ఆయిల్ ని యాడ్ చేసుకొని మీడియం సైజు ఒక ఆనియన్ ని వేసుకోవాలి। ఈ ఆనియన్స్ 50% ఫ్రై చేసుకోవాలి। ఇలా 50% ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక టొమాటోని కట్ చేసి యాడ్ చేసుకోవాలి। స్లైసెస్ గా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కాజుని యాడ్ చేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ పల్లీల్ని కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి। దీన్ని వేరే ప్లేట్ లోకి వేసుకున్నాక మన ఆనియన్స్ ని టొమాటోస్ ని ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెప్పలు 4-5, లవంగాలు ఒక 3, చిన్న దాల్చిన చెక్క వేసి మొత్తం పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే పాన్ ని స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీర అలాగే బిర్యానీ ఆకులు 2 యాడ్ చేసుకోవాలి। నేను మర్చిపోయి నేను ఫస్ట్ పేస్ట్ ని యాడ్ చేసుకున్నాను। మీరు గనక ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ జీరా, బిర్యానీ ఆకు 1 యాడ్ చేసుకున్నాక ఈ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్నాక ఆనియన్స్ టొమాటోస్ నుంచి వాటర్ అంతా బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే salt రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకొని లో స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక మనం కాజుని పల్లీ పౌడర్ ని తయారు చేసుకున్నాం కదండి, వాటిని ఇందులోకి వేసుకోవాలి। ఇలా వేసుకొని 2 మినిట్స్ దీన్ని ఉడకనిచ్చుకోవాలి। టూ మినిట్స్ ఇలా ఉడికాక ఇందులోకి కస్తూరి మేతిని చేతితో నలుపుకుంటూ వేసుకోవాలి। వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పన్నీర్ మసాలాని వేసి కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా అంతా కలుపుకున్నాక దీనిపైన మూతను పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। ఇలా 5 మినిట్స్ అయ్యాక ఆయిల్ అంతా పైకి తేలినట్టు చక్కగా కుక్ అయిపోయింది। ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకోవాలి।
కొత్తిమీర అనే యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్కి తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే మనకి డాబా స్టైల్లో రుచికరమైన పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.